సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మన తెలంగాణలో ఎంత సంచలనంగా మారిందో మనం అందరం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ కేసుని ఈడీ టేకప్ చేస్తుంది అన్న వార్తలు రావడం చూస్తున్నాం సార్. అసలు ఈడీకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఏంటి సంబంధం? అంటే మనీ ఎక్కువగా డీల్ చేస్తుంది కదా, మరి ఒకవేళ ఇది ఈడీ టేకప్ చేస్తే ఏం జరగవచ్చు అంటారు? ప్రజెంట్ మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడి వరకు వచ్చింది, అప్డేట్ ఏంటి? యా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకు ఒక మలుపు జరుగుతుంది, ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ లాగా నడుస్తుంది. మనకి అనేక ఇట్లాంటి ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్ చాలా వచ్చాయి ఇండియాలో. అటువంటి ఒక వెబ్ సిరీస్ ఆల్రెడీ నాకు తెలిసి ఎవరైనా స్టార్ట్ చేస్తారేమో. ఆర్జీవీ ఇప్పటికి చేయాలి, మరి ఎందుకు చేయలేదు? ఎవరైనా చేయొచ్చు, ఇది నిజంగా ఇంట్రెస్టింగే. ఎందుకంటే అనేక కోణాలు ఉన్నాయి. హీరోయిన్ సినిమా ఇండస్ట్రీ ఉంది, స్మగ్లింగ్ ఉంది, డబ్బుల్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసి, పొలిటికల్ యాంగిల్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, చాలా మల్టిపుల్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది వెబ్ సిరీస్ అయితే. సో ఈరోజు ఇప్పటి వరకు మనం చెప్పుకునే వరకు డెవలప్మెంట్స్, రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే, దీంట్లో ప్రధాన ఏ వన్ ఎవరంటే ప్రభాకర్ రావు. ఆయన అమెరికాలోనే ఉన్నాడు, ఆయన రాలేదు. సో ఆయన్ని పట్టుకోవడానికి ఇంటర్పోల్ సహాయం తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ సిట్ ప్లాన్ చేస్తుంది అనేది ఒక అంశం. రెండవది, అన్నిటికంటే ఇంపార్టెంట్, రాధాకృష్ణరావు దొరికాడు కాబట్టి. ఆయన ఇంతకుముందు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీకి ఉన్నాడు. ఆయన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కేసులో. ఆయన కస్టడీకి తీసుకున్నారు ఆయన్ని. ఆయన అనేక విషయాలు బయటపెట్టాడు. ఆయన రిమాండ్ రిపోర్ట్ కూడా నిన్న మనం చెప్పుకున్నాం. సో అందులో ప్రధానంగా ఏం తేలిందంటే, ఈ డబ్బుల్ని ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ డబ్బుల్ని ఎలా తీసుకెళ్ళాము, ఎక్కడ ఒక సికింద్రాబాద్లో ఒక హాస్పిటల్కి ఎలా చేర్చాము, అంటే ఎస్కార్ట్ వెహికల్స్లోనే తీసుకున్నాము, కొన్ని వెహికల్స్కి గవర్నమెంట్ స్టిక్కర్స్ అంటించి వాటిలో తీసుకెళ్ళాము, ఇవన్నీ డీటెయిల్గా చెప్పాడు. అంటే ఇదంతా కూడా బ్లాక్ మనీ కదా, అదేమి వైట్ మనీ కాదు. సో అదొక అంశం. రెండో అంశము, మేము చాలామంది హవాలాదారులకి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నామని చెప్పాడు. ఈ రెండు అంశాల్లో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యేదానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఈ రెండిట్లో కూడా బ్లాక్ మనీ వెళ్ళింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఆ డబ్బులు ఎంత, ఇది ఈడీ రంగంలోకి దిగుతుంది. ఈడీ రంగంలోకి దిగినప్పుడు బీఆర్ఎస్ వీళ్ళు ఎక్కడ ఎవరిదో ఒక నాయకుడు ఇస్తేనే కదా తీసుకెళ్తారు. ఆ నాయకుడు ఎవరు, ఆ నాయకుడిని పట్టుకుంటారు, ఆ నాయకుడిదైనా డబ్బులు, లేకపోతే ఆ నాయకుడికి ఇంకొక పెద్ద నాయకుడు ఏమైనా ఇచ్చాడా, ఇలా వెళ్తారనమాట. సో ఈడీ ఎంటర్ అయ్యిందంటే ఖచ్చితంగా అదేదో అంటారు కదా దబిడే దిబిడే అని, అలాగా అవుతుంది. ఎందుకంటే ఈడీ సంగతి మనకు తెలుసు, ఒకసారి ఈడీ ఎంటర్ అయితే వాళ్ళకి చుక్కలు కాదు, మొత్తం అన్నీ కనిపిస్తాయి ఆకాశంలో. ఇప్పటివరకు కనపడినంతా కూడా కనిపిస్తాయి. జైల్లో కూడా జైలు వేస్తే కూడా బెయిల్స్ రావు. నిన్ననే సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీకి వచ్చింది, 6 నెలలు ఉన్నాడు ఆ ఎంపీ. ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా, ఆయన 1 ఇయర్గానే ఉన్నాడు. అట్లాగే ఇంకొక సత్యేంద్ర జైన్ మినిస్టర్, ఆయన జైలు చిరకాలం నుంచి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కేజ్రీవాల్ ఉంది, కవిత ఉంది. సో వీళ్ళందరూ కూడా బెయిల్స్ వచ్చే పరిస్థితి లేవు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, పిఎంఎల్ఏ చట్టము 2002, పిఎంఎల్ఏ అంటే ధన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో ట్విన్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. సెక్షన్ 45లో ట్విన్ కండిషన్స్ ఏమంటే, ఒకటి, బెయిల్ ఇవ్వాలంటే అతను నిర్దోషాన్ని కోర్టు నమ్మాలి. రెండు, బెయిల్ ఇచ్చినాక అతను నేరం చేయరని కూడా కోర్టు నమ్మాలి. ఈ రెండు కోర్టు నమ్మాలంటే ఒక రకమైన మినీ ట్రయల్ జరగాలి. మినీ ట్రయల్ జరగాలంటే టైం ఉండదు. దానికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే అనుబంధ ఛార్జ్షీట్లు వేస్తూ ఉంటారు. ఇలాగా 20 నెలలు కూడా మొన్న 18 నెలలు ఉన్న ఒక వ్యక్తి విషయంలో, సూర్యప్రకాష్ అని మన హేమంత్ సురేన్ వల్ల అసిస్టెంటు, అతని విషయంలో సుప్రీంకోర్టే ఈడీ మీద విసుక్కునింది. ఏంది ఇది, మీరు ఇలాగా వేస్తున్నారు అనుబంధ ఛార్జ్షీట్లు, సప్లిమెంటరీ అఫిడవిట్లు వేస్తున్నారు, ఛార్జ్షీట్లు వేస్తున్నారు, దీనివల్ల అతనికి న్యాయంగా రావాల్సిన డిఫాల్ట్ బెయిల్ అంటే 60 నుంచి 90 రోజుల లోపల ఫైనల్ ఛార్జ్షీట్ అయిపోతే డిఫాల్ట్ బెయిల్కి అర్హులు అనమాట. అది రాకుండా చూసుకోవడానికి వీళ్ళు ఇంకా ఫైనల్ రాలేదు అనే అనుబంధం వేస్తూనే ఉన్నారు. ఏదో కొత్తగా తెలిసింది అది. ఇది సుప్రీంకోర్టే విసుక్కోవాల్సి వచ్చింది. కానీ సుప్రీంకోర్టు కూడా చట్టం అనే దారాలతో సుప్రీంకోర్టుని కట్టేశారు. పిఎంఎల్ఏ చట్టం ప్రత్యేక చట్టం అది. సో
అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఈడ పిఎంఎల్ఏ పెడతారంటే ఆల్రెడీ మోడీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని తొక్కేయాలన్న ప్లాన్తో ఉంది. దానికి రేవంత్ రెడ్డి హెల్ప్ తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి మోడీ ఆ విషయంలో ఒకటయ్యారు. ఎందుకంటే బీఆర్ఎస్ని తొక్కేస్తే బీజేపీ ఆ ప్లేస్లోకి రావచ్చని బీజేపీకి ఉన్న లక్ష్యము. బీఆర్ఎస్ని తొక్కేస్తే మనం ఆ ప్లేస్ని ఆక్యుపై చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళని మ్యాక్సిమం పార్టీలోకి చేర్చుకుంటే డోకా లేకుండా ఒక 10 ఏళ్ళ పాటు మనం పరిపాలించవచ్చు. అప్పుడు మనకి బీజేపీనే ప్రత్యర్థి ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు అనేది రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నాడు. వరస్ట్ అయితే వీళ్ళు చెప్పినట్టు రేపొద్దున రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ని తీసుకెళ్ళి బీజేపీలో కలిపేసి ముఖటం లేని మహారాజులాగా ఆయనే పరిపాలించవచ్చు. ఇక్కడ బీజేపీ తరఫున కాంగ్రెస్ని కూడా భూస్థాపితం చేసేయచ్చు. జరగదని ఏమి చెప్పలేం, ఎందుకంటే బీజేపీ చేస్తున్న పని అదే. అందుకనే ఆయన్ను ఏకనాథ్ షిండే అని పిలుస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అది అయ్యే పాజిబిలిటీ అయితే ఉంది, అవుతాడో లేదో మనం చెప్పలేం, కానీ అయ్యే పాజిబిలిటీ అయితే ఉంది. రేవంత్ రెడ్డికి కూడా కేసులు ఉన్నాయి. రేపొద్దున రేవంత్ రెడ్డికి ఇబ్బంది అనుకున్నప్పుడు, ఆయన జైలుకి వెళ్తాడు అనుకున్న పరిస్థితి వచ్చినప్పుడు, జైలా బీజేపీనా అనుకున్నప్పుడు ఆయన బీజేపీలోకే రావచ్చు. ఎందుకంటే ఆయన స్టార్టింగే ఆర్ఎస్ఎస్ నుంచే స్టార్ట్ అయ్యాడు, ఆయన నేపథ్యమే ఆర్ఎస్ఎస్. కాబట్టి నేను గర్వాపసిలాగా నేను సొంత ఇంటికి వచ్చానని అనే ఫీలింగ్ ఉందని రేపు రేవంత్ రెడ్డి చెప్పడానికి గ్యారంటీ ఉంది. ఆయన ఏమి నికార్స్ అయిన కాంగ్రెస్వాది కాదు కదా. సో కాబట్టి ఇక్కడ ఏమైనా జరగవచ్చు. అందువల్ల ఈడీ ఎంటర్ అయ్యే అవకాశాలు దీంట్లో పుష్కలంగా ఉన్నాయి. ఈ లోపల జరిగింది ఏంటంటే, ఇటు ఆయన తిరుపతి, ఆయన భుజంగరావుని, తర్వాత తిరుపతి అయ్య, తిరుపతి అన్న అంటున్నారు ఆయన, వీళ్ళిద్దరినీ కోర్టుకి పెట్టారు. అంటే కస్టడీ ముగిసింది, కోర్టు రిమాండ్ విధించింది. సో వీళ్ళిద్దరు కూడా కోర్టు రిమాండ్ జైలుకి వెళ్ళారు. ఇప్పుడు వేణుగోపాలరావు అని ఇంతకుముందు ఎస్ఐబికి ఆయన ఓఎస్డీకి పనిచేశాడు, ఎస్ఐబికి గవర్నమెంట్కి మధ్య అనుసంధానకర్తగా, ఆయన మీదకి వెళ్ళింది. అంటే నేను చెప్తున్న ముందు నుంచి ఇది పోలీసుల వైపు నుంచి రాజకీయాల వైపుగా వెళ్తుంది, మెల్లమెల్లగా వెళ్తుంది. సో దానికి సంబంధించిన లీక్లు ఇస్తారు ముందు. ఈ లీకుల్లో ఏంటంటే ఎవరెవరిని బెదిరించారు, తర్వాత ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఆ ట్యాప్ చేయడం వల్ల ఏ నాయకుడికి ఉపయోగం, అలాగా ఇప్పుడు ఏం చేశారంటే ఆల్రెడీ కేటీఆర్కి ఒక హీరోయిన్ తఫేర్ ఉందనేది ఎప్పటి నుంచో ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. రేవంత్ రెడ్డి కూడా ఇండైరెక్ట్గా ఎలక్షన్ టైంలో కూడా చెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు సమంతను కూడా తీసుకొచ్చారు, సమంత ఫోన్ కూడా ట్యాప్ చేశారు, సమంత విడిపోవడానికి ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా కారణమనే ఒక విషయం తీసుకొచ్చారు. అట్లాగే కొంతమంది హీరోయిన్ల మీద కేటీఆర్ చేయించాడనేది కూడా ఆరోపణలు వచ్చాయి. ఇవి నిజమా కాదనేది తెలియదు, ఆరోపణల వరకే. సో దాన్ని ఈరోజు కేటీఆర్ కూడా ఖండించాడు. ఈ వార్తల్ని స్ప్రెడ్ చేసే మీడియాను కూడా నేను వదలను అంటున్నాడు. కానీ మీడియాకి ఆ స్వేచ్ఛ ఉంది. ఏదైనా ఒక వార్త వచ్చినప్పుడు, పుకారే వచ్చినప్పుడు పుకారే వచ్చిందని చెప్పడం తప్పేం ఉంది మీడియా. మనమేమన్నా అది జరిగిందని మనం చెప్తే తప్పు, కానీ ఇలాగ ఉంది అనేది మనం చెప్తాం, మీడియాతో విశ్లేషిస్తాం, వచ్చిందని పుకారనైనా కూడా విశ్లేషిస్తాం. ఎందుకంటే అది అఫ్సీలుగా అక్కడి నుంచి రాకపోయినా అనఫ్సీలుగా అక్కడి నుంచే వచ్చింది. ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచే వచ్చింది అది. సో అది వాళ్ళు నిజంగా కావాలనే ఇచ్చారా, నిజంగా ట్యాపింగ్ జరిగింది, ట్యాప్ జరిగినప్పుడు ఒకటే జరగవు కదా. కేసీఆర్ మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తన మనుషుల్ని ఆయన నిఘా పెడతాడు, వాళ్ళనే గమనిస్తుంటాడు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి కేసీఆర్ మీద. సో అలాగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ ట్యాప్ చేస్తున్నాడని ఎవరు ఎందుకు నమ్మాలి? సో చేసుండొచ్చు. చేసున్నప్పుడు రకరకాలు చేస్తారు. ఒకసారి నీకు ఒక టెక్నాలజీ నీ దగ్గరకు ఉన్నప్పుడు నువ్వు ఆ టెక్నాలజీనే ఇల్లీగల్గా నువ్వు సంపాదించావు, ఇల్లీగల్గా ట్యాపింగ్ స్టార్ట్ చేసావు. ఇల్లీగల్గా చేసినప్పుడు ఒక దగ్గరికి పరిమితం ఎందుకు అవుతావు? డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుందిగా పోలీస్ ఆఫీసర్లకి. ఈజీగా కొంతమంది మీద నిఘా పెడితే డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఆ మెథడ్ వాళ్ళు వెళ్ళారు. అట్లాగే ఇంకొకరికి అమ్మాయిల మీద మోజు ఉండొచ్చు, ఫలాని హీరోయిన్ మీద మోజు ఉండొచ్చు. ఆ అమ్మాయి ఫోన్ ట్యాప్ చేస్తే మనకి ఈజీగా పడుతుందని ఇంకొకరు అనుకోవచ్చు. పాజిబిలిటీ అయితే ఉంది. అది కేటీఆర్ చేశారా ఇంకొకరు చేశారా మనకు తెలియదు, కానీ పాజిబిలిటీ అయితే ఈ కేసుల్లో ఉన్నాయి.